హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అనుకోకుండా పెరుగు గారెలు ప్రిపేర్ చేశాము సడన్గా. సో ఆ వీడియో నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేశాను. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. సో గారెలు మనము మునిగేదానికి పెరుగు ఇంక్రియంట్ కావాలి కదా, సో దాంట్లో కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చెప్పానో లేదా అన్న డౌట్తో చెప్తున్నానండి. సో అందరూ ఫస్ట్ కుకింగ్ స్వీట్తో స్టార్ట్ చేస్తారు. నేను డిఫరెంట్ వెరైటీగా రివర్స్ మాట, సో హాట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు, అప్పటికప్పుడు అనుకుని పెరుగు గారెలు వేయాలి అని అనుకున్నాము. అంటే ఇది మధ్యాహ్నం మేము మజ్జిగ చారు చేసుకున్నాము తిక్కుగా, అమ్మమ్మ చేశారు. సో పెరుగులో కొంచెం తాలింపు వేసుకుని, తాలింపులో జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, దాంతోపాటు క్యారెట్ కూడా తురిమి కొంచెం అల్లం వేసి మజ్జిగ చారు లాగా చేశారు. అది తిక్కుగా ఉంది మధ్యాహ్నం మేము తినేటప్పుడు. సో దాన్ని పలసగా చేశారు. సో మధ్యాహ్నం మినప్పప్పు నానబెట్టుకుని, సో అది ఉంది కాబట్టి గారెలు వేయాలి పెరుగు గారెలు అనే ఐడియా వచ్చింది. అందుకు సడన్గా పెరుగు గారెలు ప్రాసెస్ స్టార్ట్ చేసాము. సో ఈ మిక్సీలో పిండి మనం మిక్సీ వేసుకుని దీంట్లో కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కలుపుకున్నామండి. సోడా వేయము ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సోడా వేస్తే కొంతమందికి పడదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, సో మ్యాక్సిమం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సోడా అవాయిడ్ చేయటమే మంచిది హెల్త్కి. ఇంకొక పక్కన మా అమ్మమ్మ చెప్తారు, వాటర్లో కొంచెం పెరుగు వేసుకుని పసుపు వేసుకుని డైల్యూట్ చేస్తే మనము గారెలు వేసుకునేటప్పుడు అది చాలా మృదువుగా వస్తుంది అని చెప్తారు అమ్మమ్మ. సో తను చెప్పినట్టు కలిపామండి. సో ఇది కూడా అమ్మమ్మ మధ్యాహ్నం కలిపేశారు కాబట్టి నేను మీకు అది చూపించలేకపోతున్నాను. సో ఈసారి నేను ఆ మజ్జిగ చారులు ఎలానో కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలండి. ఉడకాలి, ఉడకకపోతే మళ్ళీ ఎవరికైనా కానీ కడుపు నొప్పి అలా వస్తుంది. నార్మల్గా అందరూ పాలిథిన్ కవర్తో వేస్తారు పాలిథిన్ కవర్, నాకు చెయ్యి అలవాటు. ఇది కూడా నేను అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. సో నేనైతే ఫస్ట్ స్వీట్తో చేయాలి ఫస్ట్ కుకింగ్ వీడియో, బట్ ఈరోజు నేను హాట్తో చూపిస్తున్నాను మీ అందరికీ. సో గారెలు నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను, లైట్ బ్రౌన్ గోల్డ్ బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి చూసారు కదా. సో దీన్ని నేను ఇప్పుడు దీంట్లో అలానే వేసేస్తున్నానండి. కొంతమంది వాటర్లో పిండి వేస్తారు, బట్ ఇలా వేడి మీద వేసేస్తే బాగానే పీల్చుకుంటుంది. సో ఒక 5 to 10 minutes అలా లీవ్ చేసేసి మనము సర్వ్ చేసేసుకోవచ్చు బవల్లో. సో టేస్టీ టేస్టీ పెరుగు గారె రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే. యాక్చువల్గా హడావిడిగా షూట్ చేశాను, సో ఏమనుకోవద్దు. నేను చేసిన ఈ పెరుగు గారెలు ప్రాసెస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక మంచి రెసిపీతో నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్.